అది ఒక దట్టమైన అడవి. ఒక ఉషోదయ వేళ పక్షుల కిలకిల రావాల మధ్య దూరంగా ఓంకారనాదం వినిపిస్తుంది. ఆ ఓంకారనాదానికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. అలా ఓంకారాన్ని పఠిస్తూ ఘోర తపస్సు చేస్తున్నది భద్రుడు అనే మహాముని. ఆ మహాముని నోటి నుండి వెలువడుతున్న ఓంకారనాదానికి ప్రకృతి పరవశించిపోతుంది. ఆ మహాముని తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భద్రుడు పరవశంతో తనకు త్రేతాయుగంలోని శ్రీరాముడిగా దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతాడు. అతని కోరికను మెచ్చి శ్రీ మహావిష్ణువు సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడిగా దర్శనమిస్తాడు. శ్రీరాముని దర్శనంతో పరవశించిపోయిన భద్రుడు తనను కొండగా మార్చి ఆ కొండపై కొలువుండమని శ్రీరాముని కోరతాడు. శ్రీరాముడు అతని కోరికను మన్నించి ఆ ప్రాంతాన్ని భద్రగిరిగా పిలిచే వరాన్ని ప్రసాదించి భద్రుణ్ణి కొండగా మార్చి అక్కడ కొలువై ఉంటాడు. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలకు వైద్యం చేసే దమ్మక్క అనే ఒక ముసలి ఆవిడకు శ్రీరాముడు కలలో కనిపించి దమ్మక్క, నేను ఇక్కడకు దగ్గరలోని ఒక కొండపై వెలిశాను. నన్ను బయటకు తీసి పూజించు. ఆ కొండ భద్రగిరిగా పిలవబడుతూ వర్ధిల్లుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. అప్పుడు దమ్మక్క ఆ ప్రాంత ప్రజలను పోగేసి నాకు శ్రీరామచంద్రుడు రాత్రి కలలో కనిపించాడు.
కనిపించడమే కాకుండా నేను ఇక్కడకు దగ్గరలోని కొండ మీద వెలిశాను, నన్ను బయటికి తీసి పూజించు అని నాతో అన్నాడు. కనుక మనందరం కూడా కలిసి వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి వారిని తీసుకుని వెళుతుంది. దమ్మక్క చెప్పిన మాటల మీద నమ్మకంతో వారందరూ కూడా ఆమెతో కలిసి శ్రీరాముడి విగ్రహాలను వెతకడానికి ముందుకు నడుస్తారు. అలా వారందరితో కలిసి దమ్మక్క ఆ చుట్టుప్రక్కల వెతుకుతూ ఉంటుంది. కాని ఎక్కడా కూడా ఆ శ్రీరాముడి జాడ కనిపించదు. వెతికి వెతికి అలసిపోయిన ప్రజలు ఇక తమ వల్ల కాదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలా దమ్మక్క ఒంటరిగా వెతుకుతూ ఉండగా ఒక పుట్టలో ఆమెకు శ్రీరామచంద్రుని విగ్రహం కనిపిస్తుంది. దమ్మక్క వాటిని బయటకు తీసి పూజించడం ప్రారంభిస్తుంది. అలా ఉండగా కొంతకాలం తర్వాత తన తదనంతరం శ్రీరాముని ఎవరు పూజిస్తారు అని చింతిస్తూ ఉంటుంది. అది నేలకొండపల్లి అనే ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందినవాడు కంచెర్ల గోపన్న. గోపన్న తన మంచి పనులతో ఆ ఊరి ప్రజల మన్ననలు పొందుతుంటాడు. గోపన్న మరదలు కమల చక్కని చుక్క. వాళ్లంటే ఒకరికి ఒకరు ప్రాణం. గోపన్న తన మరదలు కమల పుట్టినరోజునాడు ఒక రామచిలుకను పట్టి పంజరంలో పెట్టి కానుకగా ఇస్తాడు. కొంతకాలానికి వారికి వివాహం జరుగుతుంది. వారిద్దరూ అలా సుఖంగా ఉండగా ఒకరోజు గోపన్న మేనమామలు అక్కన్నా మాదన్నలు గోపన్నను చూడడానికి వాళ్ళింటికి వెళ్తారు. గోపన్న మేనమామలను చూస్తూనే ఆనందంతో లేచి నమస్కరిస్తాడు. వారు అలా మాట్లాడుతూ ఉండగా
మాటల మధ్యలో తనకు మంచి ఉద్యోగం కావాలని అడుగుతాడు గోపన్న. అప్పుడు అక్కన్న, గోపన్న, మేము నిన్ను తానిషాప్రభు దగ్గరకు తీసుకుని వెళ్తాము. ఆయనకు నీ గురించి చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. నిన్ను మాతో పాటు గోల్కొండ కోటకు తీసుకుని వెళ్తాము. సరే, నేను కూడా మీతో పాటు గోల్కొండ కోటకొస్తాను. అక్కన్న మాదన్నలతో కలిసి గోపన్న గోల్కొండకు వెళతాడు. అది గోల్కొండ కోట. ఎంతో చరిత్ర కలిగిన ఆ కోట చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దానికి గట్టి కాపలాగా అడుగడుగునా సైనికులు పహారా కాస్తున్నారు. గోల్కొండను పాలించిన రాజులందరూ ప్రజల శ్రేయస్సు కోసం శ్రద్ధ కలిగి ధర్మబద్ధంగా పాలించి వారి యోగక్షేమాల కోసం పాటుపడ్డారు. ఈ రాజుల మాతృభాష తెలుగు కాకపోయినా వారిలో కొందరు తెలుగు నేర్చుకుని తెలుగు భాషను ప్రోత్సహించారు. గోల్కొండ రాజుల వంశం కుతుబ్షాహీ వంశం. కుతుబ్షాహీ వంశంలోని నాల్గో రాజు మహమ్మద్ కులీ కుతుబ్షా. ఈయన కాలంలోనే హైదరాబాద్ నగరం నిర్మించబడింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్ట చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా. ఇతను ఉత్తముడై తన ప్రజలందర్నీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజలచేత తానీషా అనే బిరుదును పొందాడు. తానీషా అంటే మంచి రాజు అని అర్థం. తానీషా వారి దగ్గరే అక్కన్న మంత్రిగాను, మాదన్న ప్రధానమంత్రిగాను విధులు నిర్వహిస్తున్నారు. వీరిరువురు గోల్కొండ రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తారు. అక్కన్న మాదన్నల యుద్ధ వ్యూహరచన వల్ల శత్రుదేశపు రాజులు ఎవరూ కూడా గోల్కొండ కోటను ఆక్రమించుకోలేకపోయేవారు. గోపన్నకు గోల్కొండను చూడగానే ఎంతో ఆనందం కలిగింది. అది తానీషావారి దర్బార్. దర్బార్లో తానీషావారు సింహాసనంపై కొలువుతీరి ఉన్నారు. ఆ సింహాసనం వజ్రవైఢూర్యాలు, రత్నాలతో పొదగబడి ఉంది. సింహాసనం ఇరువైపులా తానీషాకు రక్షణగా భటులు నిలబడి ఉన్నారు. రాజదర్బార్ మొత్తం చూడడానికి కన్నుల పండుగగా ఉంది. అక్కన్న మాదన్నలతో కలిసి గోపన్న తానీషా దర్బారులోకి అడుగుపెట్టాడు. దర్బారులోకి అడుగుపెట్టగానే అక్కడి అద్భుత సౌందర్యానికి గోపన్న ముగ్ధుడవుతాడు. అప్పుడు అక్కన్న, హుజూర్, ఇతను మా మేనలుడు గోపన్న. తమ వద్ద మంచి ఉద్యోగం కోసం మీ వద్దకు మాతో పాటు తీసుకుని వచ్చాం. తానీషా ప్రభువులకు వందనాలు. గోపన్న, నిన్ను చూస్తుంటే నీ మేనమామల కంటే ఏ విషయంలోనూ తీసిపోవనిపిస్తుంది. నేను నీ తెలివితేటల మీద నమ్మకంతో ఉన్నాను. వాటిని నిలుపుకుంటావని ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రభు, అది నా అదృష్టం. నేను నిన్ను హుస్నాబాద్ తహసీల్దార్గా నియమిస్తున్నాను. అక్కడి ప్రజలకు ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూడు. హుస్నాబాద్ తహసీల్దార్గా గోపన్న ఆ ఊళ్ళో అడుగుపెడతాడు. తానీషా ప్రభు తన మీద నమ్మకంతో తనకు ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ
తన మేనమామలకు చెడ్డ పేరు రాకుండా చూడాలనుకున్నాడు గోపన్న. ఆ ప్రాంత అభివృద్ధికై గోపన్న ఎన్నో రకాల మంచి పనులు చేస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూస్తూ ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటాడు. గోపన్న పర్యటనలో ఉండగా ఒక కొండపై సీతారాముల విగ్రహాలకు పూజ చేస్తున్న దమ్మక్క కనిపిస్తుంది. ఎవరు మీరు? ఒంటరిగా ఈ అడవిలో ఇక్కడేం చేస్తున్నారు? నన్ను దమ్మక్క అంటారు. నాకు ఆ శ్రీరామచంద్రుడు కలలో కనిపించి ఈ కొండపై వెలిసినట్లు చెప్పాడు. నేను ఈ విగ్రహాలను వెతికి బయటకు తీసి రోజూ పూజలు చేస్తున్నాను. ఇంతకు మీరెవరు బాబు? నన్ను గోపన్న అంటారు. నేను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన తహసీల్దార్ని. నేను మీ గురించి విన్నదే తప్ప ఎన్నడూ చూసింది లేదు. మీరు నాకు ఒక సహాయం చేసి పెడతారా బాబు? నా శ్రీరామునికి గుడి కట్టిస్తారా? తప్పకుండా, అది నా అదృష్టం. నేను ఈ క్షణం నుండే ఆలయ నిర్మాణ బాధ్యతల్ని చేపడతాను. గోపన్న ఆ ప్రాంత ప్రజలతో కలిసి ఆలయ నిర్మాణానికి పూనుకుంటాడు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి విరాళాలు సేకరిస్తాడు. అలా సేకరించిన 600,000 వరహాలతో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ విషయం తానీషాకు తెలుస్తుంది. కోపోద్రేకంతో తానీషా, ఆ గోపన్నను పట్టి బంధించి నా దగ్గరకు తీసుకురండి. భటులు గోపన్నను బంధించి తానీషా దగ్గరకు తీసుకొని వస్తారు. అప్పుడు తానీషా, మా అంగీకారం లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తాడు. ఎవరక్కడ ఇతన్ని తీసుకువెళ్లి కారాగారంలో బంధించి చిత్రహింసలు చేసి ప్రభుత్వ ధనాన్ని వసూలు చేయండి. తానీషా ఆజ్ఞ ప్రకారం భటులు గోపన్నను కారాగారంలో బంధించడానికి తీసుకుని వెళతారు. ఆ సమయంలో గోపన్నకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గోపన్న భారమంతా ఆ శ్రీరామునిపై వేసి శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ కారాగారం వైపు భటులతో పాటు వెళతాడు. కొంతకాలం గోపన్న భక్తిని పరీక్షించిన శ్రీరాముడు ఒక రాత్రివేళ లక్ష్మణునితో కలిసి మారువేషంలో తానీషా దగ్గరకు వెళ్లి ధనాన్ని అందజేస్తారు.
అరే ఏంటి ఈ మాయ, ఇది కల్లా నిజమా? నాకు కల్లో కనిపించింది నిజంగా జరిగింది, వచ్చింది సాక్షాత్ శ్రీరాముడేనా? అలా గోపన్న భక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తానీషా అతనిని కారాగారం నుండి బంధ విముక్తుల్ని చేస్తాడు. నన్ను క్షమించండి మహానుభావ, మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను. తిరిగి మీరు హుస్నాబాద్ తహసీల్దారుగా మీ పదవీ బాధ్యతలను స్వీకరించండి. నాకవేమీ వద్దు ప్రభు, నాకు కావలసింది శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం మాత్రమే అని తానీషాకు కృతజ్ఞతలు చెప్పి శ్రీరాముని దర్శనం కోసం బయలుదేరుతాడు. గోపన్న భక్తికి శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. గోపన్న, ఇక నుండి నీవు శ్రీరామదాసుగా కీర్తి గడిస్తావు. అని చెప్పి అదృశ్యమవుతాడు.